దేశ రాజధాని ఢిల్లీ వరదలపై ప్రధాని మోదీ సమీక్ష సహాయ చర్యలపై లెఫ్టినెంట్ గవర్నర్ తో చర్చ స్థానిక కరెన్సీలో ఇకపై భారత్ యుఏఈల మధ్య ఆర్థిక లావాదేవీలు అబుదాబిలో ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటు రాజభవనంలో ఘనంగా బోనాల వేడుకలు నల్లపోచమ్మ ఆలయంలో బోనం సమర్పించిన గవర్నర్ తమిళసై ఘనంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బోనాలను విశ్వవ్యాప్తం చేశామని వెల్లడి న్యూయార్క్ వేదికగా యుఎన్ సదస్సులో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కలిసి పనిచేద్దామని ప్రపంచ దేశాలకు పిలుపు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కార్మికులకు వేతనాలు పెంపు ఈ నెల నుంచే అమల్లోకి వస్తుందన్న మంత్రి సవితా ఇంద్రారెడ్డి రాగల 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ వాయువ్య బంగాళాఖాతంలో నేడు ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడి వింబుల్డన్లో సంచలనం అన్సీడెడ్ గా పోటీపడి ఛాంపియన్ గా చరిత్ర సృష్టించిన ఓండ్రుసోవా తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు 22 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు తొలి టెస్ట్ మ్యాచ్లో 3 రోజులకు ముందే ముగిసిన భారత్ పోరు వెస్టిండీస్పై 141 పరుగుల తేడాతో భారత్ జయభేరి తెలంగాణ క్రీడా హబ్గా మారిందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతర రాష్ట్రాల క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా అభివృద్ధి చెందిందని వెల్లడి బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి వన్డే నేడు లాల్ దర్వాజా మాంకాలి బోనాలు తెల్లవారు నుంచే మొదలైన బోనాల సమర్పణ ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన యమునా నది వరద ఉధృతి మరో 12 గంటల్లో మరింత తగ్గే అవకాశం గాంధీ భవన్లో ఆందోళనలు చేయకూడదన్న రేవంత్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న పీసీసీ అధ్యక్షుడు స్వచ్ఛ సర్వేక్షణలో సత్తా చాటిన తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిన జనగామ కామారెడ్డి హన్మకొండ ఖమ్మం జిల్లాలు నిరుపేద మైనారిటీ మహిళలకు కేసీఆర్ కానుక పేరిట 20,000 కుట్టు మిషన్ల పంపిణీ ఈ నెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ బీసీ కులవృత్తుల వారికి 100,000 రూపాయల ఆర్థిక సాయం అమల్లోకి ప్రతి నియోజకవర్గం నుంచి 300 మందికి అందిస్తున్నామన్న మంత్రి గంగుల కమలాకర్ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు వచ్చే నెల 29-30న ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం మోదీ ఇంటి పేరు కేసులో సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు